మనుష్యుని యొక్క జీవితంలో అనేకమైనటువంటి సంకల్పాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఈ సంకల్పాలలో ఈ కార్యాన్ని నేను సాధించాలి అని నిర్ణయం చేసుకున్నటువంటి ప్రణాళిక ఒకటి ఉంటుంది. అలా కార్యక్రమాన్ని సాధించాలి అనేటటువంటి పట్టుదలతో సాధన చేస్తూ ఉండగా ప్రతిబంధకాలు కూడా చాలా సహజంగానే వస్తాయి. సాధకుడు అన్నిటికన్నా ముందు నేర్చుకోవలసినటువంటి విషయం, మనసులో పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, అన్ని వేళలా కాలము మనకు అనుకూలంగా ఉండదు, ప్రతిబంధకాలు కూడా ఏర్పడతాయి. మనం అనుకున్నటువంటి కార్యక్రమం అనుకున్నట్టుగా కొనసాగదు, మధ్య మధ్యలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందులన్నీ కూడా మనం అధిగమించగలిగితే అప్పుడు కూడా మనం ప్రారంభించినప్పుడు ఎంత సంతోషంతో ఉన్నామో అంతే సంతోషంతో పెట్టుకున్నటువంటి లక్ష్యమునందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలిపోనటువంటి బుద్ధిని నిలబెట్టుకోగలిగితే అటువంటి సాధకుడు కార్యాన్ని సాధించుకోవడమే కాదు, అతను చరిత్రలో భవిష్యత్తులో సమున్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా ప్రకాశిస్తాడు. అందుకే ఈ లక్షణం ప్రతి వారియందు కూడా అత్యంత అవసరం. అది విద్యార్థి, ఉద్యోగ, కళాకారుడా, ఆధ్యాత్మిక రంగంలో సాధన చేస్తున్నవాడా, ఉపన్యాసకుడా, గాయకుడా, నృత్యం చేసేవాడా, ఒక చిత్రలేఖనం చేసేవాడా, శిల్ప, ఉద్యోగ, అధికార, వీటితో సంబంధం ఉండదు. ఎవరికైనా సరే ప్రతిబంధకం అనేటటువంటిది జీవితంలో వచ్చి తీరుతుంది. కానీ ఆ ప్రతిబంధకము మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ నైరాశ్యమునకు కారణము కారాదు. నైరాశ్యం ఎటువంటిది అంటే మనిషిని మృత్పిండంగా మార్చేస్తుంది. మృత్పిండము అంటే మట్టి ముద్ద. ఒకసారి మట్టి ముద్ద చేయి జారి కింద పడిపోయిందనుకోండి, ఇక పైకి లేవడం దానికి చేత కాదు, నేలని అంటి పెట్టుకుని ఉండిపోతుంది. అదే ఒక బంతి చేతిలోంచి జారి కింద పడిందనుకోండి, ఎంత బలంగా కింద పడిందో అంత బలంగా పైకి లేస్తుంది. నైరాశ్యము జీవితంలోకి రాకుండా చూసుకున్నవాడు బంతి లాంటి వాడు. నైరాశ్యమునకు వశపడిపోయినటువంటి వాడు, అదిగో మృత్పిండం ఎలా ఉంటుందో అటువంటి వాడు. నేను మీకు ఒక్క ఉదాహరణ చూపిస్తాను. శ్రీరామాయణంలో స్వామి హనుమ ఒక్కరే బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఎంత ఉత్సాహంగా బయలుదేరారంటే, ఆయన అసలు జగామలంకాం మనసామనస్వి, మనస్సుతో లంకాపట్టణానికి వెళ్ళిపోయారు. ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా ఆయన బెంగ పెట్టుకోలేదు. సీతమ్మ కనపడి తీరుతుంది ఈ నమ్మకంతో లంకాపట్టణాన్ని అంతటినీ శోధించారు. చివరికి ఆయనే ఒక మాట అన్నారు, చతురంగుల మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపరి నజగాయ సహా అన్నారు. నేను ఈ కాంచన లంకలో 4 అంగుళాలు విడిచిపెట్టకుండా వెతికేశాను, కానీ నాకు ఎక్కడా సీతమ్మ కనపడలేదు. విశేషమైనటువంటి నైరాశ్యం వచ్చేసింది. ఇక నాకు సీతమ్మ కనపడదు, నేను ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాను, ఇక సీతమ్మ కనపడలేదు కాబట్టి నేను ఈ విచారవదనంతోనే తిరిగి వెళ్ళాలి. ఇది ఎటువంటిది అంటే, ఊక రాశిలో నిప్పురవ్వ పడిందనుకోండి, ఊకంతా మెల్లిగా ఎలా అంటుకుంటుందో అలా నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి, అంతటి మహానుభావుడు, అంతటి ఉత్సాహవంతుడు, ఆయనకి ఒక్కసారి నైరాశ్యంతో కూడిన ఆలోచన బయలుదేరితే, దానికి అడ్డుకట్ట వెయ్యకపోతే, అది చిట్ట చివరికి ఎక్కడి వరకు వెళ్ళిందంటే, ఆ ఆలోచన నేను వెళ్ళి సీతమ్మ కనపడలేదన్న వార్త చెప్పినంత మాత్రం చేత. యువతల వానరులు ఉండరు, సుగ్రీవుడు ఉండడు, అంగదుడు ఉండడు, తార ఉండదు, రుమ ఉండదు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉండరు, ఆ కౌసల్యాసుమిత్ర కైకేయి ఉండరు, కోసల రాజ్యం ఉండదు, ఆ రాముని యొక్క వంశం ఉండదు, యువతల వానర జాతి ఉండదు. 2 వంశములను పాడి చేసేటటువంటిది, 2 జాతులను పాడి చేసేటటువంటి ఈ వార్త చెప్పకుండా ఉంటే మంచిది కదా. కాబట్టి అసలు నేను వెళ్ళనే వెళ్ళను, నేను నా శరీరమే వదిలేస్తానన్నారు. అంటే హనుమ అంతటి మహానుభావుడు కూడా ఎంతటి తీవ్రమైన నైరాశ్యానికి వెళ్ళిపోయారో చూడండి. ఆఖరికి అన్నారు, ఆత్మహత్య దోషం కదూ, హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హ్యదృష్ట్వా జనకాత్మజాం, చేతిలో పడిందా తింటాను, దొరికిందా తాగుతాను, లేదా ఇక్కడే శరీరం విడిచిపెట్టేస్తాను, పక్షులు క్రూర మృగాలు వచ్చి నా శరీరాన్ని తినేస్తాయన్నారు. ఇంత నైరాశ్యానికి వెళ్ళిపోయినటువంటి హనుమ కాబట్టి అందుకు సుందరకాండ పారాయణ చేయమంటారు.
మహానుభావుడు వెంటనే ఒక ఆలోచన చేశారు. మనిషి ఒక్కసారి నిరాశకి గురైపోతే, ఆ నిరాశ అన్న దాంట్లో కూరుకుపోతే వాడి ఆలోచనలు ఎంత భయంకరమైనటువంటి దిశ వైపుకి వెళ్ళిపోతాయంటే, ఇక అసలు తాను ఉండడాన్ని కూడా అంగీకరించాడు, ఎవరూ ఉండరనుకుంటాడు. అసలు అనిర్వేదశ్రియో మూలం అనిర్వేద పరం సుఖం, అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక, కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహా, తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం అంటారు. అనిర్వేదశ్రియో మూలం అనిర్వేద పరం సుఖం, నిర్వేదము ఆ నిరాశ లేకుండా ఉండడమే మనిషిని శోకం మనసంతా అల్లుకుపోకుండా ఉండగలగడమే, ధైర్యంగా ఎదురు తిరిగి నిలబడగలగడమే, సమస్యని పరిష్కరించడానికి మార్గం సమస్యని ఎదుర్కోవడం ఒక్కటే అనేటటువంటి ధృతితో ఎవడు నిలబడగలడో వాడు మాత్రమే ఐశ్వర్యమును పొందగలడు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలడు. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం, అటువంటి వాడు మాత్రమే సుఖాలు పొందుతాడు. అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక, సర్వకాలములయందు మనుష్యనకు ఉండవలసిన లక్షణం ఏదైనా ఉంటే నిరాశయందు కూరుకుపోకుండా ఉండడమే. అలా నిరాశయందు కూరుకుపోకుండా ఎవడు ఉన్నాడో అటువంటి వాడు దేనినైనా జీవితంలో సాధించగలడు. అసలు అనిర్వేదం అనేటటువంటిది దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పుడూ మనుష్యుని యందు ప్రకాశించవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. కాబట్టి అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక, కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ, తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం. కాబట్టి నేను ఈ శోకాన్ని విడిచిపెట్టేస్తాను, విడిచిపెట్టి ఉత్సాహాన్ని పుంజుకుంటాను. పుంజుకొని పూర్వం లంకాపట్టణాన్ని నేను ఎలా వెతికానో అలాగే వెతికి సీతమ్మ తల్లి యొక్క జాడకని పెడతానన్నారు. ఎప్పుడైతే ఒక్కసారి శోకాన్ని విడిచిపెట్టేస్తానని ఉత్సాహం పుంజుకున్నారో, శోకాన్ని విడిచిపెట్టి ఉత్సాహం పొందారో, ఇత పూర్వం జరిగినటువంటి పొరపాటు ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది. ఉత్తర క్షణంలో సీతమ్మని ప్రార్థన చేస్తారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఇంతసేపు సీతమ్మ తల్లి దర్శనం కావడానికి ఏది ప్రతిబంధకంగా బుద్ధిలో నిలబడిందో ఆ ప్రతిబంధకాన్ని గుర్తించగలిగినటువంటి శక్తి బుద్ధి పొందింది. ఇందువల్ల శోకాన్ని విడిచిపెట్టి ఉత్సాహాన్ని పొందగానే అంతే శరణాగతి చేశారు, సీతమ్మకి నమస్కరించారు, రామచంద్రమూర్తికి నమస్కరించారు, బయలుదేరారు. అశోకవనం కనపడింది, సీతమ్మ తల్లి యొక్క దర్శనమైంది. తనకి పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు, తన కార్యక్రమానికి అవరోధం కలిగినప్పుడు, తనకి ప్రతిబంధకములు ఎదురైనప్పుడు ముఖం మీద చిరునవ్వు చెదరకుండా, ఇది కూడా నా జీవితంలో ఒకనాడు నన్ను కీర్తి కిరీటం పెట్టి నిలబెడుతుందనేటటువంటి ధృతితో నిలబడి ప్రయాణం చేసిన వాడెవడో వాడు మిగిలిన వాళ్ళకందరికీ కూడా ఆదర్శమవుతాడు. మనిషికి అన్నిటికన్నా ప్రబల శత్రువేది అని రామాయణంలో చెప్పబడింది అంటే శోకమే. ఆ శోకమునకు ఎన్నడూ కూడా నీవు వశపడవద్దు. శోకమునకు వశపడకుండా సమస్యని గుర్తించి సమస్యని ఎదుర్కోవడానికి సిద్ధపడిన వాడు ఎవడున్నాడో, సమస్యకి పరిష్కారం ఒక్కటే తప్ప సమస్యకి లొంగిపోయిన వాడు సమస్యకి పరిష్కారాన్ని సాధించలేడు, తాను ఆహుతైపోతాడు తప్ప అని తెలుసుకున్నవాడెవరున్నాడో వాడు సమస్యని పరిష్కరించడం కాదు, వాడి కొన్ని కోట్ల మందికి జీవితంలో ఆదర్శప్రాయుడవుతాడు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్తాను. మహాత్మా గాంధీ గారు తన జీవిత చరిత్రని వ్రాశారు. ఎవరి కొరకు? తన జీవిత చరిత్రలో తన గురించి చెప్పుకోవాలని, అందరూ చదువుకోవాలని, తనని కీర్తించాలని ఆయన కోరుకుని జీవిత చరిత్ర వ్రాసి ఉంటే ఆయనని మహాత్మా అని మనం పిలిచి ఉండేవాళ్ళం కాం. అమృత హృదయుడైనటువంటి గాంధీ గారు ఎందుకు జీవిత చరిత్ర వ్రాశారంటే, మనుష్యుల యొక్క మనస్తత్వాలలో ఉండేటటువంటి ప్రధాన సమస్య ఎక్కడ ఉంటుందో దాన్ని తొలగించడానికి తన జీవితంలో ఉన్నటువంటి ఘట్టాల సమాహారాన్ని చదువుకున్నవాడు ఆదర్శంగా తీసుకుని ఆ పథంలో ప్రయాణించి విజయం సాధించాలనేటటువంటి కోరికతో జీవిత చరిత్రను ఇచ్చారు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఆయన ఒకనకొకప్పుడు దక్షిణాఫ్రికాలో న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి రోజులలో ఆయన ఆ పీటర్ మ్యాట్రిస్ బర్గ్ అనబడేటటువంటి ఒక ఊరికి రైలులో ప్రయాణం చేసి వెళుతున్నారు. అక్కడ
తనకి సంబంధించినటువంటి తన దగ్గర న్యాయ సలహా పొందవలసినటువంటి వ్యక్తి ఉన్నాడు. మంచి చలికాలం, ఒళ్ళు కుదిపేస్తోంది, ఎముకలు కురికేస్తున్నటువంటి చలి. ఆయన ఫస్ట్ క్లాస్లో టికెట్ కొనుక్కున్నారు. కొనుక్కొని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తున్నారు. అకస్మాత్తుగా ఒక ఊరు వచ్చేటప్పటికీ ఆ ఊళ్ళో శ్వేతజాతీయుడైనటువంటి ఒక వ్యక్తి, దురహంకారపూరితమైనటువంటి వ్యక్తి రైలెక్కాడు. అతను ఫస్ట్ క్లాస్లోకి ఎక్కి నల్లటి రంగు కలిగినటువంటి గాంధీ గారిని చూసి, ఈ నల్లటి వాడు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎలా కూర్చున్నాడు, లేచిపో, నేను ఇక్కడ కూర్చుని ప్రయాణం చెయ్యాలన్నారు. అంటే గాంధీ గారు అన్నారు, నేను ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కున్నాను, అందుకని ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తున్నాను, నేను ఎందుకు దిగాలని అడిగారు. అతను వెంటనే పోలీసుల్ని తీసుకొచ్చాడు, ఆ రైల్వే అధికారుల్ని తీసుకొచ్చాడు. వాళ్ళు వచ్చి, తెల్లజాతి వాడు ఉండగా నల్లజాతి వాడు ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేయడానికి వీల్లేదు, దిగిపోమన్నారు. నా దగ్గర టికెట్ ఉంది, నేను ఎందుకు దిగాలన్నారు గాంధీ గారు. ఆ వచ్చినటువంటి పోలీసు ఆయన యొక్క పెట్టిని, ఆయన యొక్క సామాన్ని ఆ వచ్చిన స్టేషన్లో ప్లాట్ఫామ్ మీదకి విసిరేశాడు. విసిరేసి బలవంతంగా గాంధీ గారిని ప్లాట్ఫామ్ మీదకి తోసేసి ఆయన బుక్ చేసుకున్నటువంటి ఆ బెర్త్ మీద, ఆ సీట్లో ఈ తెల్లజాతీయుణ్ణి అనుమతించి రైలు వెళ్ళిపోయింది. గాంధీ గారు ప్లాట్ఫామ్ మీద పడిపోయారు. పోలీసులు వచ్చి ఆయన యొక్క పెట్టె అవి తీసుకుని వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టారు ప్లాట్ఫామ్ మీద. ఆయన ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నారు. ఎదురుగుండా పెట్టుంది, పెట్టిలో ఉన్ని కోట్ ఉంది, బయట చలి, ఎముకలు కొరికేస్తోంది. ఆయన పెట్టె తీసి ఆ కోటు వేసుకోగలరు, ఆయన జీవిత చరిత్రలోనే వ్రాసుకున్న మాట. ఇవాళ నేను పెట్టి తీసుకోవడానికి వెళ్ళి పెట్టి తీస్తుంటే ఎందుకు తీస్తున్నావు అని అడగచ్చు. కోటు కోసమని అడిగితే ఏమి, నల్లవాడివి కాసేపు వణికితే మాత్రమే కోటు తీసుకోవడానికి వీల్లేదనచ్చు. అవమానం మీద అవమానం జరుగుతుంది. ఇటువంటి దేశంలో నేను ఉండకూడదు, ఈ దేశాన్ని విడిచిపెట్టి నా మాతృభూమి భారతదేశానికి వెళ్ళిపోతానన్నారు. ఒక్క క్షణంలో మహాత్మా గాంధీ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఇవాళ నాకు ఒక సమస్య ఏర్పడింది, జాతి వివక్ష చేత ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుని నేను ప్రయాణం చేస్తున్నా కూడా నన్ను బయటికి తోసేశారు, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టారు. ఇవాళ ఈ సమస్యకి నేను విరుగుడు కనుగొనలేక నిరాశకి లోనైపోయి నేను తిరిగి భారతదేశానికి వెళ్ళిపోతాను, అది సమస్యకి పరిష్కారమా? కాదు, సమస్యకి భయపడి పారిపోవడం కాదు, నేను ఈ సమస్యని ఎదుర్కోవడం, ఈ సమస్యకి పరిష్కారం తీసుకురావడమే నా జన్మలో నేను చెయ్యవలసినటువంటి విధి అని నిర్ణయం చేసుకున్నటువంటి గాంధీ గారు సత్యాగ్రహంతో పోరాటం ప్రారంభం చేశారు. ఆనాడు గాంధీ గారిని రైలు పెట్టెలోంచి కిందకి తోసేస్తే మొట్టమొదట గాంధీ గారిలో వచ్చింది నైరాశ్యం. ప్రయత్నపూర్వకంగా గాంధీ గారు నైరాశ్యాన్ని పక్కన పెట్టేశారు కాబట్టే సత్యాగ్రహం అనేటటువంటి ఆయుధాన్ని చేత పట్టుకుని దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకి వ్యతిరేకంగా ప్రారంభం చేసినటువంటి పోరాటం చిట్ట చివరికి రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి భారతదేశంలో స్వాతంత్ర సమరోత్సవమునందు ఆయన కేవలము సత్యాగ్రహాన్నే మళ్ళీ ఆయుధంగా చేసుకుని భరతమాత యొక్క దాస్య శృంఖలాలను ఛేదించి స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపించి స్వాతంత్రాన్ని సంపాదించగలిగారు అంటే ఒకనకొకప్పుడు ఆయన్ని రైలు పెట్టెలోంచి తోసేసినప్పుడు ఏర్పడినటువంటి నిరాశ నుండి ప్రయత్నపూర్వకంగా బయటికి వచ్చే సమస్యని ఎదుర్కోవాలనేటటువంటి ధృతితో కూడిన బుద్ధిని అలవాటు చేసుకున్న కారణం చేత తరువాతి కాలంలో భారతదేశంలో కూడా స్వాతంత్ర సంగ్రామాన్ని నడపగలిగారు. అదే గాంధీ గారు నిరాశకి నిస్పృహకి వశుడైపోయి ఉండి ఉంటే, అదే గాంధీ గారు భారతదేశానికి తిరిగి వచ్చేసి ఉండి ఉంటే ఆయన కూడా అందర్లా భారతదేశంలో కేవలం ఒక వకీలుగా జీవితాన్ని గడిపి ఉండి ఉంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఉండేదా? నిరాశకి వశుడు కాకుండా సమస్యని పరిష్కరించుకోవడానికి, సమస్యని ఎదుర్కొనడమే సమాధానమని గాంధీ గారు నిరాశకి మనిషి వశపడకూడదని మనకి నిరూపించి చూపించబట్టి ఇవాళ గాంధీ గారి జీవిత చరిత్ర చదువుకుని మనందరం కూడా ఆయన చేత ఉత్తేజితులమై ఎప్పుడైనా జీవితంలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగించేటప్పుడు ప్రతిబంధకం ఏర్పడితే చతికిలబడిపోకుండా పరమ సంతోషంతో దాన్ని స్వీకరించి ఎదురు వెళ్ళగలుగుతున్నాం. కాలము తనకి అనుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ తనకి అనుకూలంగా ఉన్నప్పుడు, కనపడ్డ వాళ్ళందరూ తనకి నమస్కారం చేసినప్పుడు, నోరు విప్పి మాట్లాడిన వాళ్ళందరూ తనని పొగిడినప్పుడు,
తనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తను అనుకున్న కార్యక్రమాన్ని కొనసాగించడం గొప్ప కాదు. తనకి పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు, తన కార్యక్రమానికి అవరోధం కలిగినప్పుడు, తనకి ప్రతిబంధకములు ఎదురైనప్పుడు ముఖం మీద చిరునవ్వు చెదరకుండా ఇది కూడా నా జీవితంలో ఒకనాడు నన్ను కీర్తి కిరీటం పెట్టి నిలబెడుతుందనేటటువంటి ధృతితో నిలబడి ప్రయాణం చేసిన వాడెవడో వాడు మిగిలిన వాళ్ళకందరికీ కూడా ఆదర్శమవుతాడు. అందుకే సుందరకాండలో హనుమ విడుతున్నప్పుడు మైనాక పర్వతం బంగారు పర్వత శిఖరాలు ఎదురుగుండా వచ్చి నిపత్య మమశృంగేషు విశ్రమస్వ యథాసుఖం అన్నాయి. కాసేపు కూర్చోవయ్యా పర్వతం మీద అన్నాయి. బంగారు పర్వత శిఖరాలు వచ్చి కూర్చోమన్నప్పుడు వద్దులేండి అని చెప్పి వెళ్ళిపోవడం పెద్ద గొప్ప కాదు. ప్రతిబంధకం ఎదురొచ్చింది ఆయనకి. సాక్షాత్తుగా సొరస ఎదురొచ్చి నిన్ను నేను మింగుతాను, నా నోట్లోకి వెళ్ళు అంది. అప్పుడు ఆయనకి అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు, ఆయనకి ప్రతికూలమైనటువంటి పరిస్థితి వచ్చింది. వెంటనే మహర్షి అన్నారు, ఆయన సొరస ఎదురొచ్చి తన నోట్లోకి ప్రవేశిస్తే తాను మింగేస్తానని సొరస అందని ఏమీ బెంగపెట్టుకోలేదు. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అన్నారు. హనుమ యొక్క ముఖంలో సంతోషమునందు తరువు లేదు. బయలుదేరినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో, మైనాకుడు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో, సొరస వచ్చి మింగేస్తానన్నప్పుడు కూడా అంతే సంతోషంతో జవాబు చెప్పారు. అంటే ఎప్పుడు ఆయన స్థిరచిత్తంతో ప్రవర్తించగలిగారు? అసలు శోకమునకు వశవర్తి కాకుండా, ఇది నన్ను పాడు చేసేయడానికి వచ్చింది, ఇది నాకు ప్రతిబంధకమని భయపడిపోకుండా నిలబడగలిగితే అప్పుడు ఆయన విజయం సాధించగలిగారు. అందుకే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు మహర్షి. ఎవరు శ్రీమాన్ అంటే, కాలము కలిసొచ్చినంత కాలము సంతోషంగా ఉండి కాలము ఎదురొచ్చినప్పుడు వశపడిపోయినవాడు కాడు. సమస్య పరిష్కారమునందు బుద్ధిని నిలబెట్టగలిగిన వాడెవరో వాడు మాత్రమే ధృతి కలిగినవాడు. అందుకని మహాత్మా గాంధీ గారు తన జీవిత చరిత్ర వ్రాసి, ఏ యువకుడు కూడా మన దేశంలో భయము చేత కానీ ప్రతిబంధకము వచ్చినప్పుడు కానీ సతికిల పడిపోయి మృత్పిండమై ఇక మళ్ళీ పైకి లేవలేనటువంటి స్థితిని పొందకుండా బంతి ఎలా పైకి లేస్తుందో అలా పైకి లేచి ప్రకాశించగలిగినటువంటి లక్షణాన్ని పొందాలని మహానుభావుడు మనకి జీవిత చరిత్రనిచ్చారు. ఏ యువకుడు కూడా మన దేశంలో భయము చేత కానీ ప్రతిబంధకము వచ్చినప్పుడు కానీ సతికిల పడిపోయి మృత్పిండమై ఇక మళ్ళీ పైకి లేవలేనటువంటి స్థితిని పొందకుండా బంతి ఎలా పైకి లేస్తుందో అలా పైకి లేచి ప్రకాశించగలిగినటువంటి లక్షణాన్ని పొందాలని మహానుభావుడు మనకి జీవిత చరిత్రనిచ్చారు. సమస్య పరిష్కారమునందు బుద్ధిని నిలబెట్టగలిగిన వాడెవరో వాడు మాత్రమే ధృతి కలిగినవాడు. అందుకని మహాత్మా గాంధీ గారు తన జీవిత చరిత్ర వ్రాసి, ఏ యువకుడు కూడా మన దేశంలో భయము చేత కానీ ప్రతిబంధకము వచ్చినప్పుడు కానీ సతికిల పడిపోయి మృత్పిండమై ఇక మళ్ళీ పైకి లేవలేనటువంటి స్థితిని పొందకుండా బంతి ఎలా పైకి లేస్తుందో అలా పైకి లేచి ప్రకాశించగలిగినటువంటి లక్షణాన్ని పొందాలని మహానుభావుడు మనకి జీవిత చరిత్రనిచ్చారు. అలాగే నెల్సన్ మండేలా నల్ల సూర్యుడు అని పిలుస్తారు. నెల్సన్ మండేలా గారి జీవితం ఒక్క విషయాన్ని కాదు, మనుష్యనకు ఉండవలసినటువంటి రెండు అద్భుతమైనటువంటి విషయాల్ని ప్రకాశింపచేసింది. ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఏకంగా 27 సంవత్సరముల పాటు కారాగార జీవితాన్ని అనుభవించారు. ఎంత చిన్న గది అంటే నెల్సన్ మండేలా యొక్క పొడవు 6 అడుగులట. 6 అడుగుల పొడవు ఉన్నటువంటి మనిషి శరీరాన్నంతటినీ కూడా చాపుకుని పడుకోవడానికి వీలైనటువంటి గది కాదు, అంత ఇరుకైనటువంటి గది. ఆ గది కూడా కారాగారంలో ఎక్కడుండేది అంటే, ఒకప్పుడు అబ్దుల్ కలాం గారు ఇండామిటబుల్ స్పిరిట్ అనేటటువంటి పుస్తకంలో దాన్ని వర్ణించారు. ఆ దక్షిణాఫ్రికాలో కేప్ టౌన్కి దగ్గరలో టేబుల్ పీక్ కనబడేటటువంటి ఒక పెద్ద పర్వతం. ఆ పర్వతానికి 3 శిఖరాలు. ఒక శిఖరాన్ని టేబుల్ పీక్ అంటారు, ఒక శిఖరాన్ని డెవిల్స్ పీక్ అంటారు, ఇంకొక శిఖరాన్ని ఫేక్ పీక్ అంటారు. ఆ 3 శిఖరాలు బహు అందంగా ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్లో కొంత దూరం వెడితే సముద్రపు టొడ్డున నిర్మానుష్యంగా, అసలు మనిషి యొక్క మాట కానీ కనీసం పక్షి యొక్క కూత కానీ విడపడకుండా, సముద్రం యొక్క ఘోష తప్ప వేరొకటి వినపడనటువంటి భయంకరమైనటువంటి సముద్రపు టొడ్డు, పరమ నిర్మానుష్యమైనటువంటి వాతావరణం. అంత నిర్మానుష్యమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఆ దీవిలో
ఒక పెద్ద కారాగారం కట్టి ఒక చిన్న గదిలో, అది కూడా శరీర సంబంధమైనటువంటి అవసరములు ఏమైనా ఉంటే ఆ గదిలోనే తీర్చుకోవాలి. ఇంకా కొద్దిసేపట్లో వచ్చి ఆ శరీరావసరాల్ని తీర్చుకుంటే అతను తుడిచేస్తాడు, కడిగేస్తాడు. అన్నదానికి ముందు శరీరావసరాల్ని తీర్చుకుంటే ఆ వ్యక్తి కడిగేసి తుడిచేస్తాడు. అంతకన్నా వేరొక వేళలో తీర్చుకుంటే మళ్ళీ అతను వచ్చి తుడిచి కడిగే వరకు అలాగే ఉంటాయి, ఆ దుర్గంధాన్ని భరిస్తూనే ఉండాలి. అంత చిన్న గదిలో 27 సంవత్సరములు ఉన్నారాయన. 27 సంవత్సరములు ఆ కారాగారంలో నిర్మానుష్యం, మాట్లాడడానికి మనిషి లేడు. అటువంటి చోట ఆయనకి ఇచ్చింది ఒక్క కాగితం, ఒక కలం. ఎక్కువ పెద్దక్షరాలు వ్రాస్తే ఆ కాగితం అయిపోతే మళ్ళీ కాగితం ఇచ్చేవాడు ఉండడని చిన్ని చిన్ని అక్షరాలతోటి ఆ ఒక్క కాగితం మీద 27 సంవత్సరములు ఆయన అలా ఒక్కొక్క కాగితం మీద చిన్న చిన్న అక్షరాలతో గ్రంథరచన చేశారు. అదే ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, 27 ఏళ్ళు రాసిన పుస్తకం. అంతసేపు కారాగారంలో ఉన్న వ్యక్తిని అకస్మాత్తుగా బయట మంచి వేసవి కాలంలో విపరీతమైనటువంటి వేడి సూర్యప్రకాశంలోకి అకస్మాత్తుగా తీసుకెళ్ళి పర్వత శిఖరం ఎక్కించి బండలు సుత్తితో కొట్టించేవారు. ఆ బండలు సుత్తితో కొడుతున్నప్పుడు సూర్యుడికి అభిముఖంగా నిలబెట్టినటువంటి కారణం చేత ఆయన దృష్టి పాడైంది, శరీర ఆరోగ్యం పాడైపోయింది. చూసేవాడు లేడు, పిలిచేవాడు లేడు, పలికేవాడు లేడు. 27 సంవత్సరములు అలాగే కారాగారంలో ఉండి స్వాతంత్ర్య పోరాటం నడిపి దక్షిణాఫ్రికాకి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఆయన దేశాధ్యక్షుడైన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏమిటో తెలుసా? ఏ వర్ణ వివక్షకి ఆయన వ్యతిరేకంగా పోరాటం చేస్తే 27 సంవత్సరముల పాటు చిన్న గదిలో కారాగారంలో మగ్గిపోయారో ఆ తెల్లవారిని కౌగిలించుకుని అధికారంలో వాళ్ళకి సముచితమైనటువంటి స్థానాన్ని కట్టబెట్టారు. ఒక వ్యక్తి నిరాశలో మునిగిపోకుండా నిలబడిన నాడు ఎంత గొప్ప కీర్తి శిఖరాలకి ఎక్కగలడో నెల్సన్ మండేలా నిరూపించి చూపించారు. నెల్సన్ మండేలా జీవిత చరిత్ర చదువుతుంటే కళ్ళు తడిసిపోతాయి. ఎక్కడది ఆత్మబలం అనిపిస్తుంది? అబ్దుల్ కలాం గారి వంతటి మహానుభావుడు రాష్ట్రపతిగా ఉండగా దక్షిణాఫ్రికా వెళ్ళి నెల్సన్ మండేలా వంక చూసి ఆయనతో షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు వ్రాసుకున్నారు, నేను ఒక పెద్ద శక్తి ఘాతం, నైరాస్యం అన్న మాటకి తన జీవితంలో చోటు లేని ఒక మహాపురుషుడు ఎదురుకుండా నిలబడితే ఆ వ్యక్తి చేతితో నా చేతిని కలిపినప్పుడు నా శరీరంలో విద్యుద్వల్లులు ప్రసరించాయని రాసుకున్నారు. అంతటి మహానుభావుడు అయ్యాడు. ఒకటి, ఆయన జీవితంలో నైరాస్యానికి వశుడు కాకపోవడం. 27 సంవత్సరములు తనని అంత కష్టపెట్టినటువంటి తెల్లజాతి వారిని అంత ప్రేమతో పిలిచి కౌగిలించుకొని అధికారంలో స్థానమివ్వడం. క్షమ అన్న మాట మనుష్య జీవితంలో ఎంత గొప్పదో తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా పొరపాటు జరిగితే ఆ పొరపాటుని మన్నించగలిగిన వాడి యొక్క హృదయం ఎంత గొప్పదో, పగ పట్టకుండా ఉండడం, అవతలవాడు తప్పు చేశాడని వెంటపడడం ఎంత పొరపాటో, నిజంగా తప్పు చేసినా కూడా క్షమించగలిగిన విశాల హృదయం మనిషిని మనిషి అని ఎందుకు పిలవనిస్తుందో నిలువెత్తు ఉదాహరణ నెల్సన్ మండేలా. అటువంటి మహానుభావుడు, ఆయన యొక్క జీవితం నైరాస్యానికి వశుడు కాకుండా మనిషి ఎలా బ్రతకాలో మనకి చూపిస్తుంది. నెల్సన్ మండేలా జీవితం నిరాశ ఎందు కూరుకుపోవద్దు. ప్రతి చిన్న విషయానికి భూమి మీద పడిపోయిన వాడిలా, ఇక పైకి లేవలేని వాడిలా బ్రతకవద్దు. బంతిలా పైకి లేచి నిన్ను నువ్వు ఉద్ధరించుకుని 10 మందికి మార్గదర్శకుడివి కా అని మనకి నిరూపణం చెయ్యగలిగినటువంటి జీవితం నెల్సన్ మండేలా యొక్క జీవితం. అలాగే మనం ఏదో చిన్న కష్టం వచ్చింది అని విచలితులమైపోయి ఇంత పెద్ద కష్టం లోకంలో ఎవరికొచ్చింది మనకి తప్ప అన్న భావనని పొందిన నాడు ముందుకి నడవడం చాలా కష్టం. వాంగ్మయం ఎందుకు చదువుతారంటే పెద్దలు పడినటువంటి కష్టాలు ఒక్కసారి చదివితే వాళ్లే అంతంత కష్టాలు పడ్డారే, అంత ధర్మాత్ములే అంత కష్టాలు పడ్డారే, అంత సత్యం పలికిన వాళ్లే అంత కష్టపడ్డారే, అంతటి మహనీయులే అంత కష్టపడ్డారే, నా బోటివాడు కష్టపడ్డం పెద్ద విశేషమే ఉంది. కాబట్టి పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోవచ్చు. అన్నిటినీ పట్టించుకుని జీవితంలో నిరాశతో కింద పడిపోవక్కర్లేదు. లేచి నిలబడడం నేర్చుకోవాలనేటటువంటి ఉత్తేజం ఎక్కడి నుంచి వస్తుందంటే
వాంగ్మయాన్ని పరిశీలించడంలో వస్తుంది. శ్రీరామాయణంలో సీతమ్మ కారణజన్మురాలు, ఇంకా రామచంద్రమూర్తయిన కౌసల్యాగర్భవాసం చేసి 10 నెలల తర్వాత ప్రాకృతమైనటువంటి మనుష్యుడిగా పుట్టాడేమో. తతశ్చ ద్వాదశే వాసే చైత్రే నామమికేతిథౌ నక్షత్రేతి దైవచ్చే సోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునా సహ ప్రుద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు మహర్షి. తతశ్చ ద్వాదశే మాసే అన్నారు. 12 నెలలు కౌసల్యాగర్భవాసం చేసి రాముడు పైకొచ్చాడు. కానీ సీతమ్మ అయోనిజ మహాతల్లి, సాక్షాత్ మంగళదేవత. అటువంటి పరాశక్తి నరుడి యొక్క భార్యగా నరకాంతగా ధర్మాన్ని అనుష్ఠానం చేస్తే ఒక రాక్షసుడు ఎత్తికెళ్ళి, ఈ మాట మనం మాట్లాడచ్చా మాట్లాడకూడదా, అసలు ఆవిడ పట్ల మాట్లాడడానికి మనకి అర్హత ఉందా, అలా మాట్లాడడానికి మనకు ఒక అర్హత సంపాదించుకుంటే కదా మనం మాట్లాడడం అని కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా అంత ఓర్పు పట్టిన తల్లి, తాను కేవలం సంకల్ప మాత్రం చేత లంకాపట్టణాన్ని కాల్చగలిగినా కాల్చకుండా, నా భర్త యొక్క అనుమతి లేదు అందుకని నేను పతివ్రతా ధర్మాన్ని పాటిస్తున్నాను కాబట్టి, నరకాంతని కాబట్టి నేను రావణ సంహారం చెయ్యనని నిలబడింది అంటే, ఆ తల్లి క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అని మహర్షి ఎంత బాధపడ్డారో. పతివ్రత ధర్మం ఎంత గొప్పదో లోకానికి నిరూపణం చేసి రామచంద్రమూర్తి యొక్క కీర్తిని మరింత ప్రకాశింపచేసి యుగాలు మారిపోయిన సీతా అని ఎవ్వరనరో సీతమ్మ అని హనుమ ఎంత బాధపడ్డారో. ఇటువంటి తల్లె భూదేవి యొక్క కూతురా, దశరథ మహారాజు గారి పెద్ద కోడలా, రామచంద్రమూర్తి ఇల్లాలా, లక్ష్మణస్వామికి వదినగారా, నా చేత నమస్కరింపబడినటువంటి తల్లె, పరమధర్మమూర్త్య, మహాపతివ్రత, సాక్షాత్తు పరదేవతయా, నీచులైన రాక్షస స్త్రీలు చుట్టూ నిలబడి ఆమెని బాధ పెడుతున్నారా, అసలు ఆమెతో పన్నెత్తి మాట్లాడడానికి అర్హత లేని రావణాసురుడు ఆమెతో మాట్లాడుతున్నాడా, ఏమి నా తల్లి ఓర్పు, ఎంత కష్టం, ఇంత కష్టంలో నా తల్లి ఓర్చుకుందే, అలా నిలబడింది కాబట్టి కదూ సీతమ్మ తల్లి పతివ్రతలకు పతివ్రత అయి పతివ్రత ధర్మం ఎంత గొప్పదో లోకానికి నిరూపణం చేసి రామచంద్రమూర్తి యొక్క కీర్తిని మరింత ప్రకాశింపచేసి యుగాలు మారిపోయిన సీతా అని ఎవ్వరనరో సీతమ్మ అంటారు. అమ్మా అన్న పేరు చేర్చకుండా నా తల్లిని సంబోధనే చెయ్యరు. కష్టాలు పడకుండా సీతమ్మకంత పేరు ప్రఖ్యాతులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ మహాత్ముల జీవితాన్ని పరిశీలించండి, ఎటో ఒకవైపు నుంచి ప్రతిబంధకాలు ఏవో ఒక కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాలకి వశపడి నేలబడిన వాడు పైకి లేవలేడు. తట్టుకుని ఊంచుకుని నిలబడిన వాడెవరో వాడు మాత్రమే ప్రకాశించగలడు. సీతమ్మ తల్లి జీవితం మనం ఎలా నిలబడాలో మనకి చూపిస్తుంది లోకంలో. అలాగే ఎంతమంది మహానుభావులు ఎప్పుడో పౌరాణిక వాంగ్మయంలో చెప్పబడినటువంటి వ్యక్తులు కారు, ఇప్పటికీ మనకి నిజ జీవితంలో ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు కనపడతారు. హైదరాబాద్లో శాంతాబయోటిక్ కర్మాగారాన్ని స్థాపించినటువంటి శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు, ఆయన ఒకనకొకప్పుడు జరగరాని సంఘటన ఒకటి జరిగి విశేషమైనటువంటి మనస్తాపాన్ని పొందారు. ఆ మనస్తాపం నుంచి బయటపడడం కోసం వాతావరణంలో కొంత మార్పు ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో ఆయనకి అన్నదమ్ముల వరుస అయినటువంటి వాళ్లతో కొంతకాలం గడుపుదామని అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్నటువంటి న్యూజెర్సీ పట్టణానికి వెళ్ళారు. ఆ న్యూజెర్సీ పట్టణంలో అన్నదమ్ములతో కలిసి గడుపుతున్నటువంటి సమయంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. అదే సమయంలో జెనీవాలో అంతర్జాతీయ వైద్య సదస్సు ఒకటి జరుగుతోంది. దానికి ఆయన అన్నదమ్ములు వెడుతుంటే ఆయన కూడా వాళ్లతో కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో హెపటైటిస్ బి అనబడేటటువంటి ఒక వ్యాధికి సంబంధించినటువంటి ఔషధాన్ని ఒక దాన్ని గురించి అక్కడ చర్చ జరుగుతోంది. అది వ్యాధి నిరోధక సంబంధమైనటువంటి టీకా మందు. ఆ మందు అంతర్జాతీయంగా అన్ని దేశాలకి అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం గురించి జరుగుతున్నటువంటి చర్చ. ఆ చర్చలో ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలు, ప్రత్యేకించి భారతదేశం లాంటి దేశాల గురించి మాట్లాడుతూ పశ్చిమ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, ఈ దేశాలు పేద దేశాలు,
ఇవి ఎప్పుడు చేతిలో భిక్షాపాత్ర పట్టుకుని మన దగ్గరికి వస్తాయి. ఇంత ఖరీదైనటువంటి వ్యాధి నిరోధక ఔషధాలన్నింటినీ కూడా తక్కువ ధరకి వాళ్ళకి అందజేసేటటువంటి ఏర్పాటు కోసం మన దగ్గర బిచ్చం ఎత్తుకుంటూ ఉంటాయి. కొత్తగా దేన్ని కూడా కనిపెట్టడము చేత కాదు, ఉన్నటువంటి వాటిని మన దగ్గర ఎంతసేపు భిక్షగా అడిగి తీసుకెళ్లడం తప్ప వీళ్ళకి ఇతర సమర్థతలు లేవని వాళ్ళు విసుక్కుంటూ ఉండగా వరప్రసాద రెడ్డి గారు విన్నారు. ఆయన మనస్సులో చాలా బాధ కలిగి, అయ్యో భారతదేశాన్ని ఇంత కించపరిచి మాట్లాడుతున్నారని, అసలు దేని గురించి ఈ చర్చ జరుగుతోంది అని గురి వివరణ తీసుకుంటే, ఆ రోజులలో ఈ హెపటైటిస్ బి అనబడేటటువంటి వ్యాధి నిరోధకత్వం కోసమని చెప్పి వాడవలసినటువంటి ఔషధం టీకా మందు ఒక్కొక్కటి 750 రూపాయలు, అది 3 డోసులుగా పుచ్చుకోవాలి. అలా 3 పర్యాయాలు పుచ్చుకుంటే 2,250 రూపాయలు అవుతుంది. సామాన్యుడైనటువంటి వ్యక్తి పేద జనాభా అటువంటి ఖరీదైనటువంటి ఔషధాన్ని పుచ్చుకోలేక ఎందరో పిల్లలు ప్రత్యేకించి ఆ వ్యాధి బారిన పడి మరణిస్తూ ఉండేవారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి వరప్రసాద రెడ్డి గారు, తాను వైద్య రంగానికి చెందినవారు కాకపోయినప్పటికీ, తాను ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి ఇంజనీర్ అయినప్పటికీ, ఎలాగైనా భారతదేశంలో కూడా స్వావలంబనతో అటువంటి ఔషధాన్ని తయారు చేయాలి అని నిర్ణయం చేసుకుని తన యొక్క అన్నదమ్ములతో సంప్రదిస్తే, వాళ్ళన్నారు ఇక్కడ కాదు, ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా కాలిఫోర్నియాలో ఉన్నారు, నువ్వు వెళ్ళి కాలిఫోర్నియాలో ఉన్న శాస్త్రవేత్తలతో, ప్రత్యేకించి భారతీయ సంతతికి చెందిన వారితో ఒకసారి మాట్లాడితే వాళ్ళందరూ కలిసి వస్తే మనం అటువంటి టీకా మందుని ఒక దాన్ని తయారు చేసి భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలకి అందుబాటులోకి తేగలుగుతామన్నారు. కాలిఫోర్నియా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తల్ని అడిగారు, అయ్యా మా దేశంలో కూడా తక్కువ ఖరీదుతో ఇటువంటి ఔషధాన్ని తయారు చేసి ఎక్కువ మంది మరణించడానికి అవకాశం లేకుండా అందరికీ ఇవ్వాలి అని సంకల్పం చేస్తున్నాం, అందుకని చెప్పి దీనికి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని, కొంత సాంకేతికమైనటువంటి విషయాన్ని మీరు మాతో పంచుకోగలరా అని. అక్కడ ఉన్న ఒక వ్యక్తి అనరాని మాట ఒకటి అన్నాడు, భారతదేశంలో విపరీతమైనటువంటి జనాభా, కొంతమంది హెపటైటిస్ బి వచ్చి చచ్చిపోతే మాత్రం పెద్ద కష్టం ఏమిటయా, కొంతమంది పోతే పోయారులే, ఇప్పటికే జనాభా ఎక్కువ, అంత జనాభా ఉన్న దేశంలో కొంతమంది పోతే మాత్రం ఎందుకు బెంగబెట్టుకుంటావు, హెపటైటిస్ బి లాంటి దానికి వ్యాధి నివారకత్వానికి పనిచేసేటటువంటి ఔషధాన్ని తక్కువ ఖరీదుకి తయారు చేయగలిగినంత సత్తా కలిగిన శాస్త్రవేత్తలు భారతదేశంలో లేరు, అటువంటివి తయారు కావు, నువ్వు వెళ్ళమన్నాడు. ఆ మాటలకి చాలా నైరాశ్యాన్ని పొందారు, విశేషమైనటువంటి కోపం కూడా వచ్చింది. తమాయించుకుని ఇలా నిరాశతో కూర్చుని నేను తిరిగి భారతదేశానికి వెళ్ళిపోతే నా దేశానికి నేను ఏం సేవ చేయగలిగిన వాడిని అవుతానని మళ్ళీ అక్కడి నుంచి న్యూజెర్సీ వెళ్ళి ఆయన అన్నదమ్ములతో మాట్లాడారు. న్యూజెర్సీలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల్ని, ఐశ్వర్యవంతుల్ని, సాంకేతిక ప్రజ్ఞాపాఠవాలు ఉన్నవారిని కలిపి ఒక సమావేశం పెట్టి భారతదేశంలో హెపటైటిస్ బి వ్యాధి చేత పిల్లలు మరణించకుండా ఉండడం కోసం ఏదైనా ఒక గొప్ప ఔషధాన్ని తయారు చెయ్యాలి, టీకా మందు తయారు చెయ్యాలి అని అనుకుంటున్నాం, మీరందరూ కలిసి రావాలి అని అడిగారు. అక్కడ ఉన్నటువంటి భారతీయ సంతతికే చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు పకపక నవ్వి, భారతదేశంలోనేమిటి, హెపటైటిస్ బికి టీకా మందు తయారు చేయడం ఏమిటి, ముందుకొచ్చేవాడెవడు, దానికి సహకరించేటటువంటి శాస్త్రవేత్త ఎవరు, ఎలా తయారవుతుంది, ఎందుకు వచ్చిన దేశభక్తయ్యా నీకు, అక్కర్లేనటువంటి పొంగు దేంతోనో మాట్లాడుతున్నావు, ఆ ప్రతిపాదన అక్కడతో విరమించమన్నారు. ఎక్కడ లేని నిరాశ కలిగింది, అపారమైన కోపము వచ్చింది వరప్రసాద రెడ్డి గారికి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వైద్య కళాశాలలో, సాంకేతిక కళాశాలలో, విశ్వవిద్యాలయాలలో కొన్ని లక్షలు పెట్టి ప్రభుత్వం మిమ్మల్ని చదివిస్తే మీరు మీ ప్రజ్ఞాపాఠవాళ్లతో ఇవాళ ఇంత గొప్పవాళ్ళై అక్కడ చదువుకుని ఈ దేశాలకు వచ్చి ఉద్యోగాలు చేసి లక్షలు సంపాదించి భారతదేశానికి మీరు వచ్చేది ఊరగాయలు తెచ్చుకోవడానికి, అక్కడి నుంచి ఊరగాయలు తెచ్చుకోవడానికి తప్ప భారతదేశం మీకు ఎందుకో పనికిరాదు, భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఆలోచించవలసినటువంటి అగత్యం మీకు లేదు, దేశం గురించి, దేశ ప్రజల గురించి మీరే ఇంత చిన్నతనం చేసి మాట్లాడితే దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టే వాళ్ళు ఎవరు అని ఆవేశంగా ప్రసంగం చేశారు. అది విని అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఐశ్వర్యవంతులు అందరూ కూడా, నిజమే మన దేశంలో కూడా హెపటైటిస్ బికి ఒక గొప్ప
ఆ టీకా మందు ఒకటి తయారు కావాలి, దీనికి మనందరం వరప్రసాద్ రెడ్డి గారితో చెయ్యి చెయ్యి కలుపుదామని అప్పటికప్పుడు కొంత ధనాన్ని పోగు చేసి సాంకేతికమైనటువంటి సహకారాన్ని శాస్త్రపరమైనటువంటి పరిజ్ఞానాన్ని అందించడానికి అంగీకరిస్తే వరప్రసాద్ రెడ్డి గారు తిరిగి భారతదేశానికి వచ్చారు. అప్పట్లో ఆ ఔషధం తయారు చేయడానికి కావలసినటువంటి ప్రయోగాలు చేయడానికి ఉపయుక్తమైనటువంటి పెద్ద పరీక్షా కేంద్రం ఒకటి ఎక్కడా లేదు. అదృష్టవశాత్తు ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజులలో వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి మల్లారెడ్డి గారి దగ్గరికి వెడితే ఆ డాక్టర్ మల్లారెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి కొన్ని లక్ష రూపాయలు చెల్లించినంత మాత్రం చేత ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ల్యాబొరేటరీని పరిశోధనల కొరకు వరప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చారు. ప్రపంచ దేశాలలో భారతదేశం పట్ల చులకనగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా 6-7 సంవత్సరాలలో తలదించుకుని భారతదేశం ఏదైనా సాధించగలదు అటువంటి శాస్త్రవేత్తలున్నారు.